సామాన్య 8వ సోమవారము మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9 నుంచి 15 వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగులు చెప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని అనేను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దాన్ని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసేవి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనేను, నీవు ఇంతటి పని చేసేవి కనుక జంతువులలోను క్రూరమగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడములు కరుతువు. జీవులకందరకు తల్లిగా ఉన్న నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దైవనగరమా, ప్రభువు నిన్ను స్తుతించుచు మాటలాడెను. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 17వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు ప్రయాణమై పోవుచుండా ఒకానొకడు ఆయనను సమీపించి నమస్కరించి, సత్పురుషుడా, నిత్య జీవమును పొందుటకు నేను చేయవలసినది ఏమి అని ప్రశ్నించెను. అందుకు యేసు, సత్పురుషుడా అని నన్ను ఎలా సంబోధించెదవు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చెయ్యకుము, వ్యభిచరించకుము, దొంగలింపకుము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొక్కటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి దరిద్రులకు దానము చేయము. ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధపడి వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకొను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము? ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూదిబెజ్జములు దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అటులైన ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు
ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.